మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని, మానవుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాలానికి ఎవరూ అతిథులు కారని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం 95వ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా శనివారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. సామాన్యుణ్ణి మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని తెలిపారు. తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో ప్రతి సభ్యుడు పాల్గొని తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్తో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు. 2023 వార్షిక మహాసభలు 3వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక తత్వం లోపించడం వల్ల మనందరిలో నైతిక భావాలు నశించి మానవత్వపు విలువలు అంతరించిపోయి మానవ మనుగడలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడి కుటుంబాల వ్యవస్థలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాబడుతున్నాయి. వీటన్నిటికీ కారణము ఆధ్యాత్మికత మనందరిలో లోపించడం ద్వారా జరుగుతున్నటువంటి సంఘటనలు. అదేవిధంగా భూగోళం వేడెక్కి భూ ఉపరితలం అంతా కూడా వేడెక్కిన వాతావరణం చేత ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండేటువంటి మంచుకొండలు కరిగిపోయి సముద్ర నీటి మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాలన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కరోనా వైరస్ బ్యాక్టీరియా మున్నగు వైరస్ల వల్ల తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఒక్కసారి మనకు మనగా మనం ప్రశ్నించుకుంటే మనకు తెలియబడేటువంటి విషయం, మనం భగవంతుని యందు భక్తిభావాన్ని లేకపోవటం, భగవంతుని యందు తాత్విక జ్ఞాన మార్గంలో భగవత్ తత్వాన్ని మన అందరూ ఆచరించకపోవడం చేస్తే ఇవన్నీ జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ మనోవిశ్లేషణ ద్వారా గ్రహించేటువంటి అవకాశం మనం తెలుసుకోవాలి. మరి ఈ విధంగా ఆధ్యాత్మిక తత్వం ఈ లోపాలన్నిటినీ సవరిస్తూ ఒక చక్కని ఆధ్యాత్మిక భావన మనందరిలో ప్రేరేపింపబడినప్పుడు మనం సమాజంలో ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మిక విలువలతో, నైతిక విలువలతో, మానవత్వపు విలువలతో చక్కని జీవితాన్ని గడిపే అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో మన కర్తవ్యం ఏది అన్నప్పుడు నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞాన్ని ఈ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సద్గురువర్యలు చేపట్టడం జరిగింది. ఈ వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనందరం కూడా ప్రతి సంవత్సరం కనీసం 3 మొక్కలు నాటి పెంచి పోషించి ఎట్లయితే పర్యావరణం పరిరక్షించబడుతుంది, మన ఆరోగ్యం చక్కని ఆరోగ్యం మనం పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా సామాజిక సేవానేత్రము ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని మనందరం పొంది మన సమాజంలో శాంతి పుష్పాలు వికసింప చేయాలని నా యొక్క కోరిక. సర్వే జన సుఖినో భవంతు.